ఫ్రెండ్స్, ఇదే ఐక్యూ Z9S 120,000. ఇది బెస్ట్ ఫోనా? దీంట్లో ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి? అసలు దీన్ని 20,000లో కొనొచ్చా? 1 మంత్ నుంచి ఫోన్ని యూజ్ చేసి ఈ రివ్యూ చేస్తున్నాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. స్పెక్స్ అవన్నీ అక్కడ మీరు చెక్ చేయవచ్చు. అండ్ డిస్ప్లే మీద కూడా వదిలేస్తాను. దీంట్లో డైరెక్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నాకు ఇందులో నచ్చిన విషయాలు మాట్లాడతాం, తర్వాత దీంట్లో నాకు మైనస్ అనిపించినవి మాట్లాడతాను. ఈ ఫోన్లో నాకు మేజర్గా నచ్చింది దీని డిజైన్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్. ఫోన్ చాలా స్లిమ్ అండ్ స్లీక్ ఉంటుంది, అసలు చేతిలో పట్టుకున్న ఫీలే ఉండదు, అంత లైట్ వెయిట్ ఉంటుంది. ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పటికీ మనకు చీప్ క్వాలిటీ ఫీల్ అయితే ఎక్కడ రాదు. ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది మనం చేతిలో పట్టుకొని యూజ్ చేస్తుంటే. అండ్ డిజైన్ కూడా చాలా క్లాసీ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా దీంట్లో డిజైన్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం నాకు చాలా నచ్చింది. సో మీకు డిజైన్ ఎలా అనిపించింది కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇందులో నాకు నచ్చింది దీని డిస్ప్లే. ఎంత సన్లైట్లో వెళ్ళినా కూడా డిస్ప్లే విజిబుల్ అయి ఉంటుంది బికాస్ ఆఫ్ 1800 nits పీక్ బ్రైట్నెస్. ఆ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేలో మూవీస్ చూస్తుంటే చాలా ప్రీమియం అనిపిస్తుంది. యూట్యూబ్లో HDR వీడియోస్ని స్మూత్గా ప్లే చేస్తుంది. బట్ HDR వీడియోస్ ప్లే చేస్తుంటే సేమ్ టైంలో మనము యూట్యూబ్ని స్క్రోల్ చేస్తుంటే ల్యాగ్ అయితే అయింది, నేను ఒక్కటి అబ్జర్వ్ చేశాను. నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్లో కూడా HDR వీడియోస్ బాగా ప్లే అవుతున్నాయి, ఎక్కడ కూడా ఇష్యూ అయితే లేదు. డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం వీళ్ళు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ని యూజ్ చేశారు. ఇది గొరిల్లా గ్లాస్ అయితే కాదు, బట్ మనకు ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ కెమెరాస్ కూడా దీంట్లో చాలా బాగున్నాయి, కాకపోతే కెమెరాస్లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, అదంతా కూడా మాట్లాడదాం మనం ఇప్పుడు. స్పెక్స్ అయితే మీకు డిస్ప్లే మీద వదిలేస్తా, కెమెరా స్పెక్స్ మీరు చూడొచ్చు డిస్ప్లే మీద. మెయిన్ సెన్సర్ మనకు సోనీ సెన్సర్ కాబట్టి డే లైట్ అండ్ నైట్ లైట్ కండిషన్లో ఫొటోస్ బాగానే వస్తున్నాయి. డీటెయిల్స్, డైనమిక్ రేంజ్ అండ్ షాడో పార్ట్స్ని నీట్గా బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే పోర్ట్రేట్ ఫొటోస్లో కూడా బ్యాక్గ్రౌండ్ని చాలా బాగా బ్లర్ చేస్తుంది అండ్ చూడడానికి కూడా బాగా వస్తున్నాయి, న్యాచురల్గానే ఉన్నాయి. ఎడ్జ్ డిటెక్షన్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంతా కూడా మీరు ఇక్కడ పోర్ట్రేట్ షాట్ శాంపిల్స్ చూడొచ్చు. బట్ ఫొటోస్ క్లిక్ చేసేటప్పుడు HDRని ఆఫ్ చేస్తే మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, మళ్ళీ HDR ఆన్ చేసి ఇస్తే మనకు పోర్ట్రేట్స్ అనేవి బాగానే వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా బాగానే ఉంది, బట్ కొంచెం స్కిన్ని సాఫ్ట్ చేసి చూపిస్తుంది. సోషల్ మీడియా రెడీ ఫొటోస్ జనరేట్ చేస్తుంది, మీరు ఇక్కడ శాంపుల్స్ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్తో పాటు వీళ్ళ ఆరల్ లైట్ని కూడా ఇచ్చారు. కెమెరా డిపార్ట్మెంట్లో ఒక కాన్ ఉంది, అది కాన్ సెక్షన్లో చెప్తాను. ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వస్తే బ్యాక్ సైడ్ వీడియో క్వాలిటీ చాలా బాగుంది. 4K 30fps విత్ OIS అండ్ EIS వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అండ్ డైనమిక్ రేంజ్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. సో EIS ప్లస్ OIS అయితే మనకు ఈ విధంగా ఉంది. సో ఒక్కసారి మొత్తం చూపిస్తాం. సో మనకు డీటెయిల్స్, డైనమిక్ రేంజ్, ఎవ్రీథింగ్ ఎట్లుందో మనకి ఇక్కడ చూడవచ్చు. ఫ్రంట్ కెమెరాలో 4K సపోర్ట్ లేదు, ఓన్లీ 1080p 30fps వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది, బట్ కలర్స్ బ్యాక్ కెమెరా అంతా నీట్గా క్యాప్చర్ చేయలేకపోతుంది, కొంచెం వాష్ అవుట్ కలర్స్ అయితే వస్తున్నాయి. సో కలర్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుందనిపించింది. సో ఓవరాల్గా కెమెరాస్ అయితే ఈ ప్రైస్కి నాకు బాగానే అనిపించాయి. జస్ట్ ఒక ఇంప్రూవ్మెంట్ అప్డేట్ ఇస్తే ఫ్రంట్ కెమెరా వీడియో ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాము వీళ్ళు దీన్ని అప్డేట్లో ఫిక్స్ చేస్తారో లేదో. గ్యాలరీ యాప్లో 2-3 AI ఫీచర్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయొచ్చు అండ్ ఫొటోస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఏవైతే వెబ్సైట్స్ త్రూ చేస్తామో అది ఇప్పుడు మనకి ఇన్బిల్ట్గా మన గ్యాలరీ యాప్లోనే ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. 30 డేస్లో ఇప్పటి వరకు నాకు ఎక్కడ కూడా ఫోన్లో మేజర్ ల్యాగ్ ఆర్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. రీసెంట్గా మనం రివ్యూ చేసిన CMF Phone 1లో ఏదైతే ప్రాసెసర్ ఉందో సేమ్ ప్రాసెసర్ ఇందులో కూడా యూజ్ చేశారు. మీడియాటెక్ Dimensity 7300. ఇది కొత్త ప్రాసెసర్, అంటూ స్కోర్ చూసుకుంటే 6.7 lakhs వరకు వస్తున్నాయి. కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ కూడా చేసి చూశాను, బాగానే పర్ఫామ్ చేసింది. మ్యాక్సిమం 4K లో 3 లేయర్స్ అండ్ 1080p లో 8 లేయర్స్ ఎడిటింగ్ని స్మూత్గానే చేసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ యాడ్ చేస్తే ల్యాగ్స్ అయితే నోటీస్ అయితే అవుతాయి. ఇక గేమింగ్ విషయానికి వస్తే ఇందులో BGMI అండ్ ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేసి ఆడాను. రెండు గేమ్స్ కూడా 60fps సెట్టింగ్స్లో ఆడుకోవచ్చు, పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, 57-60fps ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైనా హార్డ్ డ్రాప్స్లో మినిమం 51fps వరకు వెళ్తుంది. ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. బట్ గేమింగ్ కోసమే ఫోన్ తీసుకుంటా అంటే దీనికన్నా ఇదే బ్రాండ్లో మనకు ఐకులోనే G9 తీసుకోండి, అది గేమింగ్కి దీనికన్నా చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది 3000mm² VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఫోన్ ఎంత హెవీగా యూజ్ చేసినా టెంపరేచర్ని కొంతవరకు కంట్రోల్లోనైతే ఉంచుతుంది. ఇందులో LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ని యూజ్ చేశారు. RAM మేనేజ్మెంట్ అండ్ యాప్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్పీడ్స్ బాగానే ఉన్నాయి. UFS 3.1 ఇచ్చుంటే బాగుండదు
సౌండ్ అనిపించింది. మైక్రో ఎస్డీ కార్డ్ ఆప్షన్ లేదు, ఓన్లీ 2 SIM cards ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇందులో 8 5G bands ఉన్నాయి. నెట్వర్క్ కనెక్టివిటీ అండ్ రేంజ్ విషయంలో ప్రాబ్లమ్స్ ఏం నోటీస్ చేయలేదు. డ్యూయల్ 5G అండ్ వియోనర్ కి సపోర్ట్ చేస్తుంది. 5G కాలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ తో వస్తుంది. చిన్న చిన్న వాన నుండి మనకు వాటర్ డ్రాప్లెట్స్ నుండి అయితే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. బట్ మరీ స్విమ్మింగ్ పూల్ లో కానీ హెవీ రెయిన్ నుంచి అయితే ప్రొటెక్ట్ అయితే చేయదు. మనం కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఫాస్ట్ అండ్ అక్యురేటే ఉంది. ఈ ఫోన్ లో ఇంకో హైలైట్ దీని బ్యాటరీ. ఇంత స్లిమ్ ఫోన్ లో అసలు 5500 mAh బ్యాటరీ ఎలా పెట్టారో అర్థం అవ్వట్లేదు. జనరల్ యూసేజ్ లో నాకైతే ఈజీగా 1.5 days వరకు అయితే వచ్చింది. గేమ్స్ అండ్ మీడియా ఎక్కువ కన్సూమ్ చేస్తే నాకు 1 day వరకు అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం చెక్ చేయడానికి నేను హెవీగా టెస్ట్ చేశాను. బెంచ్ మార్క్ యాప్స్, గేమ్స్ ఇవన్నీ పెట్టి నాకు 2 days పట్టింది బ్యాటరీ డ్రైన్ చేయడానికి. 100% to 10% రావడానికి 7 hours 15 minutes వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. సో నేను హెవీగా టెస్ట్ చేశాను కాబట్టి. బట్ మనం నార్మల్గా యూజ్ చేస్తే ఈజీగా 8 hours పైనే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం. బ్యాటరీ బ్యాకప్ పరంగా నా రివ్యూస్లో నాకైతే ఫస్ట్ CMA ఫోన్ కొంచెం బాగా అనిపించింది. దాని తర్వాత ఈ ఫోన్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ మీడియాటెక్ డైమండ్ సిటీ 7300 ప్రాసెసర్ బాగుంది బ్యాటరీ పరంగా. అండ్ దీంట్లో బ్యాటరీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి రెండిట్ కాంబినేషన్ లో మనకు బ్యాటరీ అయితే బాగా వస్తుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. బట్ ఒక చిన్న ఇష్యూని అయితే నేను నోటీస్ చేశాను. సో మనం బెంచ్ మార్క్ యాప్స్ రన్ చేసేటప్పుడు మాత్రము బ్యాటరీ అనేది చాలా ఎక్కువగా డ్రైన్ అవుతుంది. సో ఇది సాఫ్ట్వేర్ త్రూ ఫిక్స్ చేయవచ్చు. నార్మల్ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఎటువంటి డ్రైన్ ఇష్యూస్ అయితే లేవు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్. జస్ట్ బెంచ్ మార్క్ యాప్స్ అప్పుడు నార్మల్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే దీంట్లో బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవుతుంది. చాలా మంది ఆ యాప్స్ని అయితే రెగ్యులర్గా యూజ్ చేయరు కాబట్టి అంత పెద్ద ఇష్యూ అయితే ఏం అవ్వదు. బట్ ఈ ఒక్క ఇష్యూని అయితే నేను నోటీస్ చేశాను. బాక్స్లో మనకు 44 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. 0 to 100% ఛార్జ్ కావడానికి 1 hour 15 minutes వరకు అయితే పడుతుంది, విచ్ ఇస్ గుడ్ ఫోన్. అవుట్ ఆఫ్ ది బాక్స్ FantaCHOS 14 బేస్డ్ Android 14 వస్తుంది. 2 year మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే బ్రాండ్ క్లెయిమ్ చేస్తుంది. కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ అన్నీ ఇందులో ఉంటాయి, లైక్ యాప్ లాక్, యాప్ హైడ్, ఆల్రెడీ ఆగస్ట్ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే వచ్చింది. ఐకో అప్డేట్స్ పరంగా మాత్రం టైం టు టైం అప్డేట్స్ ఇస్తుంది. సో దీంట్లో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. బట్ మీరు సెటప్ చేసేటప్పుడు అన్ని ఆప్షన్స్ని జాగ్రత్తగా చెక్ చేసి టిక్ చేయాలి, లేదంటే యాడ్స్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ FantaCHOS కి ఇయర్ FantaCHOS కి మేజర్గా నాకు అంత ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం అనిపించలేదు. ఏవైతే బగ్స్ మనం ప్రీవియస్గా చూసామో సో అవి ఇంకా అలానే ఉన్నాయి. వీటిని అయితే అప్డేట్స్ త్రూ ఫ్యూచర్లో ఫిక్స్ అయితే చేయాలి. ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాలు, నాకు ప్లస్ అనిపించిన అయితే ఇవి. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న మైనస్ చూద్దాము. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ హైరెస్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది. బట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నప్పటికీ ఆడియో అంత లౌడ్గానే అయితే లేదు. అండ్ వీళ్ళు ఇచ్చిన 300% వాల్యూమ్ బూస్టర్ని యూజ్ చేస్తే ఆడియో లౌడ్గానే ఉంది, బట్ కొంచెం డిస్ట్రాక్షన్ అయితే అవుతుంది. సో దీన్ని కొంచెం ఇంప్రూవ్ అయితే చేయాలి. రిమైనింగ్ మైక్ క్వాలిటీ బాగానే ఉంది అండ్ ఇయర్ పీస్ చాలా లౌడ్గా ఉంది. కాల్స్ మాట్లాడే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం లేదు. సెకండ్ మైనస్, ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ఇవ్వలేదు. ఈ ప్రైస్లో వేరే ఫోన్స్ అట్లీస్ట్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయినా ఇస్తున్నాయి, బట్ ఇది 2 MP డెప్త్ సెన్సర్ని ఇచ్చారు. దీనికి బదులు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చినా బాగుండనిపించింది. అండ్ లాస్ట్కి ప్రైసింగ్ కూడా ఇంకొంచెం తక్కువ ఉంటే బాగుండనిపించింది. ఇంకా ఫైనల్ వస్తే అన్న, మరి ఫోన్ ని ఇప్పుడు తీసుకోవచ్చా, తీసుకుంటే ఎవరు తీసుకోవాలి అండ్ దీనికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమున్నాయి అని నన్ను అడిగితే, ఒకవేళ మీకు మెయిన్ గా ఒక లైట్ వెయిట్ ఫోన్, స్లిమ్ గా స్లీక్ గా ఉండాలి, మంచి డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీ లైఫ్ అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలంటే దీన్ని అయితే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ గేమింగ్ ఎక్కువ చేస్తాను, గేమింగే మెయిన్ ప్రయారిటీ అంటే దీనికన్నా IQ Z9 బెటర్ ఆప్షన్ అవుతుంది. అంత ఎక్కువ గేమింగ్ ఆడను అంటే మాత్రము దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. మోడరేట్ గేమింగ్ దీంట్లో కూడా బాగానే ఉంటుంది. సో ఈ ఫోన్ కొనాలంటే దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ సంబంధించి కింద కమెంట్స్ అడగవచ్చు. అండ్ మనకి ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ 1 వస్తున్నాయి కదా, ఆ సేల్ వరకు వెయిట్ చేస్తే ఈ ఫోన్ మనకి ఇంకొంచెం తక్కువ ప్రైస్ లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అప్పుడు ఇంకా బెస్ట్ డీల్ అయితే అవుతుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ ఫోన్ గురించి కింద కమెంట్స్ లో అడగండి, డెఫినెట్ గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.